ఫ్రూట్ గా పరిచయమయ్యే సీతాఫలంను ఖచ్చితంగా తినాలి. ఎందుకో ఏంటో ఇవాళ మన ఈ వీడియోలో తెలుసుకుందాం. సీతాఫల్లో ఆరోగ్యానికి సంబంధించి అద్భుతమైన శరీరంలో వ్యర్థంగా ఉండే ఫ్రీ రాడికల్స్ ను ప్రీ రాడికల్స్ ను నివారించే విటమిన్ సి అనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా కాల్షియం, మెగ్నీషియం, అయన్, నియాసిన్ మరియు పొటాషియంలను కూడా అధికంగా ఉన్నాయి. ఇవన్నీ శరీరానికి వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. ఈ ఫ్రూట్ లో క్యాలరీలు ఎక్కువైనా రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. అందుకే దీన్ని ఎక్కువగా స్మూతీస్, మిల్క్ షేక్స్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్స్ లో అధికంగా ఉపయోగిస్తూ ఉంటారు. ఫ్రెష్ గా ఉన్న ఫ్రూట్ ను నేరుగా తిన్నా భలే మజాగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది డైరీ ప్రొడక్ట్స్ కు ఆల్టర్నేటివ్ అని చెప్పొచ్చు. డైరీ డైట్ లో పాలు, పాల పదార్థాలు నచ్చని వారు వాటి స్థానంలో సీతాఫలంను తీసుకోవచ్చు. దీనివల్ల శరీరానికి సరైన న్యూట్రిషన్స్ అందుతుంది. సీతాఫలంను రెగ్యులర్ డైట్ లో ఖచ్చితంగా ఎందుకు చేర్చుకోవాలో తెలుసుకుందాం. జీర్ణశక్తిని పెంచుతుంది. సీతాఫలంలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అంతేకాదు కాపర్ వంటి మినరల్ డైజెస్టివ్ ట్రాక్ ను హెల్దీగా మరియు స్ట్రాంగ్ గా మార్చుతుంది. స్టూల్ ను సాఫ్ట్ గా మార్చి బౌల్ మూమెంట్ స్మూత్ చేస్తుంది. ఇందులో ఉండే మెగ్నీషియం జీర్ణ సమస్యలు, మలబద్ధక సమస్యలను నివారిస్తుంది. ఇక వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వారిలో ఇమ్యూనిటీ పెంచడంలో ఈ సీజనల్ ఫ్రూట్ గ్రేట్ గా సహాయపడుతుంది. సీతాఫలంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ హెల్దీగా ఉంచుతుంది. ఒకటి లేదా రెండు స్పూన్ల క్రీమ్ జ్యూస్ ఇన్ఫెక్షన్, అలర్జీలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరంలో ప్రీ రాడికల్స్ ను తొలగించి దాంతో వ్యాధులను నివారించుకోవచ్చు. ఇక బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది. సీతాఫలం బి కాంప్లెక్స్ విటమిన్లకు మూలం. ఇది బ్రెయిన్ లో జీఏబిఏ అనే న్యూరో కెమికల్స్ ను కంట్రోల్ చేస్తుంది. పరిశోధనల ప్రకారం ఈ కెమికల్స్ ను సీతాఫలంలో కనుగొనబడినది. ఇవి స్ట్రెస్, డిప్రెషన్, టెన్షన్ మరియు చికాకులను నివారిస్తుంది. సీతాఫలం ను రెగ్యులర్ గా రోజు తినటం వల్ల మతిమరుపు, బ్రెయిన్ డిసీజెస్ ను నివారిస్తుంది. అయితే సీజనల్ లో దొరుకుతుంది కాబట్టి సీజన్ వచ్చినప్పుడు తప్పకుండా డైలీ మీ డైట్ లో చేర్చుకోవడం మర్చిపోకండి. హెల్దీ స్కిన్ అండ్ హెయిర్ కోసం సీతాఫలంను తినండి. సీతాఫలంలో ఉండే విటమిన్ ఏ స్కిన్ మరియు హెయిర్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. సీతాఫలం తినడం వల్ల చర్మాన్ని తేమగా ఉంచుతుంది, యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుంది. విటమిన్ సి, ఏ, బి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇక స్కిన్ ఇన్ఫెక్షన్ ను నయం చేస్తుంది. సీతాఫలం ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల చర్మంలో కొత్త కణాల లేయర్స్ ఏర్పడతాయి. అంతేకాదు ఇది పొట్ట సమస్యలను, గాయాలను మాన్పుతుంది. గాయాలు త్వరగా మానడానికి కార్టిజోల్, టెటన్స్, లిగమెంట్స్ ను ఫార్మేట్ చేస్తుంది. ఇక ప్రెగ్నెన్సీలకు మంచిదే. గర్భిణీలు సీతాఫలం తినడం వల్ల పుట్టబోయే బిడ్డలో సర్వైస్ సిస్టమ్స్, బ్రెయిన్, ఇమ్యూనిటీ సిస్టమ్స్ హెల్దీగా, ఎఫెక్టివ్ గా ఉంటుంది. గర్భస్రావం జరగకుండా నివారిస్తుంది. సీతాఫలంలో ఉండే అనేక మంచి గుణాలు ప్రసవ సమయంలో నొప్పులను తగ్గిస్తుందట. ఎందుకంటే సీతాఫలంలో అయన్ అధికంగా ఉండటం వల్ల ప్రీమెచ్యూర్ బర్త్ డిఫెక్ట్స్ ను కూడా నివారిస్తుంది. తల్లిలో పాల ఉత్పత్తిని పెంచుతుంది. ఎంత మంచిది కదా. ఇక కళ్ళ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సీతాఫలంలో ఉండే వివిధ రకాల విటమిన్స్ కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా విటమిన్ ఏ సీలు కంటి చూపులను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే రిబోఫ్లావిన్, వైటమిన్ బి, విటమిన్ బి2 ప్రీ రాడికల్స్ ను తొలగించి కళ్ళ సమస్యలను, అలర్జీలను దూరం చేస్తుంది. ఇక హార్ట్ హెల్త్. సీతాఫలంలో ఉండే సోడియం మరియు పొటాషియంలను బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేయడానికి గొప్పగా సహాయపడుతుంది. శరీరంలో ఉండే హై లెవెల్ మెగ్నీషియం మజిల్ స్మూత్ గా మార్చుతాయి. కండరాల నొప్పులను నివారిస్తాయి. హార్ట్ స్ట్రోక్ మరియు రక్షణ కల్పిస్తుంది. అనీమియా. సీతాఫలంలో ఉండే ఐరన్ కంటెంట్ అనీమియాను నివారిస్తుంది. ఇది రక్తంను క్రమబద్ధం చేస్తుంది, హిమోగ్లోబిన్ పెంచుతుంది. దాంతో అనీమియా సమస్య ఉండదు. గౌట్ కు మంచి చికిత్స వంటిది. క్యాన్సర్ నివారణగా సీతాఫల్ ఎంతో బాగా పనిచేస్తుంది. సీతాఫలంను వివిధ రకాల హెర్బల్ సప్లిమెంట్స్ లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ హెర్బల్ సప్లిమెంట్స్ వివిధ రకాల ట్యూమర్లను నివారిస్తుంది, క్యాన్సర్ బారి నుండి రక్షణ కల్పిస్తుంది. సీతాఫలంలో ఉండే ఎసిటోజెనిన్ మరియు క్యాన్సర్ మరియు రీనల్ ఫెయిల్యూర్ ను నివారిస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాలీవుడ్.